వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా కామెంట్ చేశారు, బ్రదర్ నేను 1 lakh అడ్వాన్స్ పిఎఫ్ అప్లై చేస్తున్నాను, దీనికి ఏదైనా ట్యాక్స్ కట్ అవుతుందా, ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనము పిఎఫ్ అప్లై చేయాలంటే 2 రకాలుగా అప్లై చేయొచ్చు. ఒకటి అడ్వాన్స్ క్లెయిమ్ అప్లై చేయొచ్చు, లేదా మీరు పిఎఫ్ అంటే ఒకవేళ డ్యూటీ ఎగ్జిట్ అయి ఉంటే పిఎఫ్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అప్లై అనేది చేయొచ్చు. సో ఇక్కడ అడ్వాన్స్ అప్లై చేస్తున్నప్పుడు 1 lakh ఏవో నేను అప్లై చేస్తున్నాను, ట్యాక్స్ ఏమైనా కట్ అవుతుందా అని అడుగుతున్నారు. అడ్వాన్స్కి ఎటువంటి ట్యాక్స్ అనేది కట్ అవ్వదు, ఓన్లీ ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేసేటప్పుడు మాత్రమే మీ యొక్క సర్వీసు 5 ఇయర్స్ కంటే తక్కువ ఉండి మీ యొక్క పిఎఫ్ అమౌంట్ 50,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడే క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబరు సుమారుగా 30 lakhs ఎబో అంటే అడ్వాన్స్ రూపంగా పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేసుకున్నారు. సో ఎటువంటి ట్యాక్స్ అనేది కట్ అవ్వలేదు, ఎందుకంటే అడ్వాన్స్ రూపంగా అప్లై చేశారు కాబట్టి. సో ఇక్కడ నేను ఇప్పుడు క్లెయిమ్స్లో వెళ్ళి మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, తర్వాత ఇక్కడ క్లెయిమ్స్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు టోటల్ ఎన్నిసార్లు క్లెయిమ్ అప్లై చేశారు, ఎన్నిసార్లు క్లెయిమ్ సెటిల్ అయింది అనేటటువంటి స్టేటస్ ఇక్కడ కనిపిస్తుంది. అలానే మీరు ఎంత పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు ఇంతవరకు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వీరు ఇప్పటి వరకు 36,87,742 rupees పిఎఫ్ అడ్వాన్స్ పరంగా విత్డ్రా చేసుకున్నారు. ఓకేనా, అడ్వాన్స్ పిఎఫ్ విత్డ్రా చేసుకున్నారు అంటే ఎప్పుడైతే మీరు ఫామ్ 31 ద్వారా చేసేటటువంటి క్లెయిమ్ ఉంటుందో దానికి ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. ఎంత అమౌంట్ అయినా కానివ్వండి, 1 lakh కానివ్వండి, 1 lakh ఎబో ఎంత అమౌంట్ అయినా కానివ్వండి. కండిషన్ ఏంటి, మీరు ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేసేటప్పుడు పిఎఫ్ మరియు పెన్షన్ ఎప్పుడైతే అప్లై చేస్తుంటారో అప్పుడు మీ యొక్క సర్వీసు 5 సంవత్సరాల కంటే తక్కువగా ఉద్యోగం చేసి ఉండి మీ యొక్క పిఎఫ్ అమౌంట్ 50,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ట్యాక్స్ కట్ అవుతుందని గుర్తుంచుకోవాలి. అది కూడా ఫామ్ 15G ఫిల్ చేస్తే ఆ ట్యాక్స్ కూడా కట్ అవ్వదు. ఓకేనా, తప్పనిసరిగా ఫామ్ 15G గురించి తెలుసుకోండి. పిఎఫ్ క్లెయిమ్ గురించి తెలియకుండా పిఎఫ్ అప్లై చేస్తే ట్యాక్స్ కట్ అవ్వచ్చు, క్లెయిమ్ రిజెక్ట్ అవ్వచ్చు. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.